హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఉషా ఆర్యకి ఫోటో చూపించి ఈ అమ్మాయిని చేసుకుంటావా అన్నయ్య అని అడగగానే ఆర్య ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఎక్కడ చూసావు ఈ అమ్మాయినికి తెలుసా ఎక్కడ చూసావు చెప్పు చెప్పు అని అంటూ చాలా కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే ఉషా చాలా టెన్షన్ పడుతున్నాడేంటి అన్నయ్య అనుకుని ఏంటన్నయ్య అంత టెన్షన్ పడుతున్నావేంటి ఈ అమ్మాయినికి ముందే తెలుసా అని అంటూ అడగగానే ఆర్య కాస్త కూల్ అయిపోయి ఇక నార్మల్గా ఇలా అంటూ ఉంటాడు అది కాదు ఈ అమ్మాయిని ఇంతకుముందు చూసినట్టుగా అనిపించింది అందుకే అలా కంగారు పడ్డాను ఈ అమ్మాయి ఎవరు అని అంటూ అడుగుతాడు మళ్ళీ నార్మల్గా అప్పుడే ఉషా ఇలా అంటూ ఉంటుంది అదేంటన్నయ్య అంతసేపు అంత కంగారు పడ్డావు అని అనగానే అదేం లేదమ్మా ఈ అమ్మాయి ఇక్కడ తెలుసు అని అంతే అడిగాను నేను అంతే అని అంటాడు అలా అనేసరికి అదేం లేదన్నయ్య ఈ ఫోటో ఇందాక అలా గుడిలో నుంచి వస్తూ ఉన్నప్పుడు దొరికింది ఈ అమ్మాయి చాలా బాగుంది కదా అన్నయ్య అని అంటూ అడగగానే ఇక అప్పుడే ఆర్య బాగానే ఉంది అని అంటూ ఇక్కడే ఉండు నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తాను అని అంటూ ఒకవేళ గుళ్ళో ఏమైనా ఉందేమో అని చూడటం కోసం ఫాస్ట్గా పరిగెత్తుకొని ఆర్య వెళ్తూ ఉంటాడు ఆర్య అలా వెళ్తూ ఉంటే ఉషా ఆలోచిస్తూ ఎందుకు అన్నయ్య అంత కంగారు పడ్డాడు రాధాగారి ఫోటో చూసి ఎందుకు అలా టెన్షన్ పడ్డాడు అంటే వీళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉందా అని ఉషా ఆలోచిస్తూ ఆర్య వైపే చూస్తూ ఉంటుంది ఆర్య ఏమో లోపలికి వెళ్ళి గుళ్ళో అంతా వెతుకుతూ ఉంటాడు సడన్గా పూజారి కనిపిస్తాడు పూజారి కనిపించగానే ఆర్య సెల్లో ఫోటో తీసి అను ఫోటో చూపిస్తూ ఇలా అడుగుతూ ఉంటాడు పూజారి గారు ఈ అమ్మాయి ఇక్కడ కనిపించిందా ఇక్కడికి వచ్చిందా అని అంటూ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే పూజారి ఫోటో చూసి ఇలా అంటూ ఉంటాడు బాబు ఈ అమ్మాయి ఇప్పుడు కనిపించలేదు కానీ ఇక్కడికి ఈ గుడికి అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది అప్పుడప్పుడు వచ్చి దీపారాధన చేసి దీపాలు వెలిగించి వెళ్తుంది అని అంటూ చెప్పగానే అవునా పూజారి గారు ఈరోజు ఏమైనా కనిపించిందా అని అడగగానే లేదు బాబు ఈరోజు కనిపించలేదు అయినా ఈ కార్తీక పౌర్ణమి వస్తుంది కదా ఆ రోజు వచ్చి దీపాలు వెలిగిస్తుంది మీరు కావాలి అంటే ఆ రోజు వచ్చి కలవచ్చు అయినా ఆ అమ్మాయి మీకేలా తెలుసు బాబు మీకేమవుతుంది అని అంటూ అడగనే ఈ అమ్మాయి నా భార్య అని అంటూ ఆర్య చెప్తాడు అలా చెప్పేసరికి అవునా అమ్మాయి నీ భార్య మరి ఎందుకు వెతుకుతున్నావు బాబు తను నీ దగ్గర లేదా అని అంటే కొన్ని కారణాల వల్ల తను నాకు దూరంగా వెళ్ళిపోయింది కానీ తను ఎక్కడికి వెళ్ళింది అనేది నాకు కరెక్ట్గా తెలియదు అందుకే తన కోసం వెతుకుతున్నాను ఈ గుడికి వస్తుందని తెలిసింది అందుకే మిమ్మల్ని వచ్చి అడుగుతున్నాను అని అనగానే వస్తుంది బాబు ఈ అమ్మాయి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుందిలే అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక రేపు కార్తీక పౌర్ణమి రోజు వచ్చి ఆ రోజు చాలా మంచి రోజు కదా ఖచ్చితంగా మామూలు టైంలోనే వచ్చి దీపాలు పెడుతుందంటే ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది బాబు మీరు వచ్చి ఆ రోజు చూడండి అని అంటూ ఉండగానే ఇక అప్పుడే గుళ్ళో గంటలు ఒక్కసారిగా మోగుతాయి చూసావా పాపు నీకు కరెక్ట్ శగనం దేవుడు కూడా దొరుకుతుందని సెలవిచ్చాడు మీరు వచ్చి కలవండి అని అంటూ చెప్పేసి పూజారి వెళ్ళిపోతాడు ఆర్య బయటికి వచ్చేసరికి ఉష అక్కడే నిలబడి ఉంటుంది కదా వెళ్దామా అమ్మ అని అంటూ అంటే సరే అన్నయ్య అని అంటూ ఇద్దరు కలిసి బయలుదేరి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి రాగానే ఆను పిల్లలని ఫ్రెషప్ చేసి ఇంకా హోంవర్క్ చేపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే పిల్లలు బయట ఆర్య సౌండ్ వినకనే ఫ్రెండ్ వచ్చాడు అమ్మ మేము వెళ్తాం ఆడుకోవటానికి అని అనగానే వద్దు ఇప్పుడే వద్దు తర్వాత వెళ్తురు కానీ వద్దు అని అంటూ అను చెప్తూ ఉంటుంది అయినా సరే పిల్లలు మాత్రం లేదు మేము వెళ్ళాలి ఆ ఫ్రెండ్ వచ్చేసాడు అనేసి పరిగెత్తుకొని బయటికి వెళ్తారు అలా వెళ్ళేసరికి ఇక ఆను అలా చూస్తూ వాళ్ళ బ్యాగులు బుక్స్ అన్నీ సర్ది పెడుతూ ఉంటుంది ఇక అంతలో ఆర్య దగ్గరికి ఫ్రెండ్ అని అంటూ పిల్లలు పరిగెత్తుకొని వెళ్ళిపోయి హక్ చేసుకుంటారు ఇక ఆర్యని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు అంతలో ఉషా అను దగ్గరికి వస్తుంది వచ్చేసి రాధాగారు ఏం చేస్తున్నారు అని అంటే ఏం లేదు ఉషా అని అంటూ నవ్వుతూ పలకరిస్తుంది ఇక అంతలో ఉషా ఇలా అంటూ ఉంటుంది రాధా గారు ఐఎం సారీ అనుకోకుండా మీ ఫోటో తీసుకెళ్లాల్సి వచ్చింది ఇదిగో చూడండి ఫోటో అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే ఫోటో చూపించి చూసి అను ఇలా అంటూ ఉంటుంది అదేంటి నా ఫోటో తీసుకెళ్ళావా ఎందుకు అని అంటే ఈ ఫోటో అనుకోకుండా తీసుకెళ్లాను కానీ మా అన్నయ్యకి చూపించాను అని అనేసరికి అను ఒక్కసారిగా టెన్షన్ పడడం మొదలు పెడుతుంది ఇక అప్పుడే ఉష ఈవిడ గారు కూడా టెన్షన్ పడుతున్నారు అనేసి అలాగే చూస్తూ ఎందుకు ఈ ఫోటోని మా అన్నయ్య చూడగానే మా అన్నయ్య కూడా టెన్షన్ పడ్డాడు ఎందుకో నాకు అర్థం కాలేదు గారు ఏమైనా మీకు ఈ అమ్మాయి తెలుసా అని అడిగాను కానీ తెలియదు అని అంటూ కంగారు పడుతూ ఎందుకో చాలా టెన్షన్ పడ్డాడు మీరు కూడా అలాగే టెన్షన్ పడుతున్నారు ఎందుకు ఇలా కంగారు పడుతున్నారు అంటే మీ అన్నయ్యకి చూపించావా ఎందుకు చూపించావు అని అంటూ అను అడుగుతుంది అంటే మీకు కూడా ఎవరు లేరు మీ పిల్లలు మీరు మేము అంతా కలిసిపోయి చాలా సంతోషంగా ఉన్నాం కదా అందుకనే మీరు మా అన్నయ్యని పెళ్ళి చేసుకుంటారేమో అని చెప్పి అడుగుతున్నాను రాధాగారు మా అన్నయ్యని కూడా అడిగాను మా అన్నయ్య అలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉన్నాడు ఏం చెప్పలేదు మీరైనా సమాధానం చెప్పండి మా అన్నయ్యని పెళ్ళి చేసుకుంటారా అని అంటూ అనుని అడుగుతుంది ఉష ఒక్కసారిగా అను కోపంగా గట్టిగా అర్చి ఇలా అంటూ ఉంటుంది ఉష ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అనేసరికి నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా రాధాగారు మీరంటే మా అమ్మకి చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి అందరికీ ఇష్టం పిల్లలు మా అన్నయ్యతో చాలా బాగా కలిసిపోయారు కదా అందుకే మనందరం కలిసి ఉండొచ్చని అలా అడుగుతున్నాను అని అంటే నోరు మొయ్యి ఇంకొకసారి అలా మాట్లాడొద్దు అని అంటూ నేను ఏదో కొన్ని కారణాల వల్ల నా ఫ్యామిలీకి నేను దూరంగా ఉన్నాను అంతేకాని ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అంటే సారీ ఉషా సారీ రాధా గారు అనుకోకుండా ఏదో నాకు అలా అనిపించింది అడిగేశాను అని అంటూ ఉషా అంటుంది అలా అంటే ఇక అప్పుడే అయినా నేను ఇక్కడ ఉన్నానని మీ అన్నయ్యతో చెప్పావా అని అంటే ఉషా అంటుంది లేదు రాధా గారు చెప్పాలని అనుకున్నాను కానీ మా అన్నయ్య చాలా కంగారు పడ్డారు అసలు విషయం ఏంటో ఎందుకు నేను ఇబ్బంది పెట్టడం అని చెప్పలేదు అని అంటే అమ్మయ్య అని చెప్పి అను అనుకుంటూ ఉంటుంది ఇక అంతలో ఇక ఆ ఫోటో తీసుకుంటున్నారు ఉంటుంది అను ఫోటో తీసుకోగానే ఇక ఉషా సారీ రాత గారు అనేసి అలా వెళ్ళిపోతూ వెనక్కి వెనక్కి అను ఫేస్ని చూస్తూ అలా వెళ్ళిపోతుంది అప్పుడే అను ఉషా వెళ్ళిపోగానే అమ్మయ్య అని చెప్పి బెడ్ మీద కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటుంది ఏంటి టెన్షన్ అని అలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఆర్య ఏమో బయట ఉంటాడు ఇక ఆ తర్వాత జలందర్కి ఇక జైల్లో ఉంటాడు కదా తనకి బిర్యానీ ఒక చొప్పలో అదే అక్కడ ప్లేట్ ఉంటాయి కదా అందులో తీసుకొచ్చి పెడతారు అది ఇలా విసిరి లోపలికి కొట్టేసరికి జలంధర్ని బాగా దెబ్బలు కూడా కొడతారు ప్లేట్ అంతా కారిపోతూ ఉంటుంది ఇక ఆ ప్లేట్లో సెల్ పెట్టి పంపిస్తారు కానిస్టేబుల్స్ ఇక ఆ సెల్ని తీసుకొని జలంధర్ వెంటనే ఛాయాదేవికి ఫోన్ చేస్తాడు ఛాయాదేవి మాన్సి ఆ ఫోన్ కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉంటారు ఇక అప్పుడే జలందర్ ఫోన్ చేయగానే ఛాయాదేవి హలో అన్నయ్య అని అంటే అప్పుడు జలందర్ అలా అని చెప్పి దగ్గుతూ అలా మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటాడు ఏంటన్నయ్య ఎలా ఉన్నావన్నయ్య అని ఛాయాదేవి అంటూ ఉంటే నేను ఎలా ఉన్నది పక్కన పెట్టు ఇక నాకు కావాల్సింది చేయాలి నువ్వు అంటే ఏంటన్నయ్య చెప్పు ఆస్తి రాయించుకోవాలి కదా అంతే కదా అంటే లేదు ఆస్తి కాదు ఇక నూనె చంపేయాలి అని అంటూ చెప్తాడు ఇక అప్పుడే అలా అనేసరికి చేస్తాను నిన్ను ఇంత బాధ పెట్టిందని ఎలా వదిలిపెడతాను చంపేస్తాను అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది మాన్సి అదేంటి అనుని చంపటం ఏంటి తర్వాత నా మీదకి కూడా వచ్చేస్తుంది ఇవ్వద్దు అలా చేయొద్దు అని మాన్సి అంటూ ఉంటే ఎక్కువ మాట్లాడమంటే నిన్ను కూడా చంపేస్తాను అని ఛాయాదేవి అనగానే ఇక ఒక్కసారిగా మాన్సి సైలెంట్ అయిపోతుంది ఇక అప్పుడే వాళ్ళ అన్నయ్యతో విషయం చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇక జలందరినీ ఎలాగైనా విడిపిస్తానని ఛాయాదేవి చెప్తుంది అనుని చంపేస్తానని అంటుంది ఆ తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి రెడీ అయిపోతారు ఇక అలా పిల్లలు వెళ్ళటానికి మొత్తం రెడీ అయిన తర్వాత టిఫిన్ చేయమని సుగుణమ్మ బతిమలాడుతూ ఉంటే లేదు నాకు వద్దు నాకు వద్దు అని అక్కి అలా పరిగెడుతూ ఉంటుంది నాకు దోశ కావాలి లేదంటే నేను తినను అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆ అబ్బాయి కూడా నేను తినను అని అంటూ ఇద్దరు మొండికేసి అలా పరుగులు తీస్తూ ఉంటారు ఇక సుగుణమ్మని అలా సతాయిస్తూ ఉంటారు అంతలో ఆర్య అక్కడికి వస్తాడు రాగానే ఏంటమ్మా ఏం జరిగింది అంటే చూడ సూర్య పిల్లలు తినమంటే తినట్లేదు అని అంటూ సుగుణమ్మ చెప్పగానే అప్పుడు ఆర్య ఎందుకు తినట్లేదు అని అంటే లేదు ఫ్రెండ్ మాకు దోశ తినాలనిపిస్తుంది ఈ ఇడ్లీ ఇవి తినబుద్ధి కావట్లేదు అని అక్కీ చెప్తుంది అలా చెప్పేసరికి సరే అయితే ఈ గొడవలు అన్నీ వద్దు కానీ నేను మీకు తినిపిస్తాను నేను తినిపిస్తే తింటారు కదా అంటే లేదు ఫ్రెండ్ వద్దు అని అంటూ అక్కి అంటే మీరిద్దరూ మారం చేయకుండా రండి ఇలా అని అంటూ ఇక అక్కడ కూర్చోబెడతాడు ఇద్దరి మధ్యలో కూర్చొని ఆర్య సరే నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి అంతేనా అంతేకాదు నేను చెప్పింది వినటమే కాదు తినాలి కూడా అని అంటే అప్పుడు పిల్లలు వద్దు ఇది వద్దు అని అంటే ప్లీజ్ నేను చెప్పినట్టు వినాలి కదా నేను మీ బ్రష్ర్ని కదా అని అంటూ ఆర్య అంటూ ఉంటాడు ఇక అను కిటికీలో నుంచి చూసి నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య అంటాడు సరే నేను మీకు తినిపిస్తాను అని అంటూ ఇది అమ్మ ముద్ద ఇది అని అంటూ ఇక అక్కకి తినిపిస్తాడు ఇది అన్నయ్య ముద్ద అని అంటూ అక్కడికి తినిపిస్తాడు ఇది చెల్లి ముద్ద అని అంటే అవును ఫ్రెండ్ నాకు చెల్లి ముద్ద పెట్టు అని అభయ్ అంటూ ఉంటాడు ఆ తర్వాత ఇది అమ్మ ముద్ద చెల్లి ముద్ద ఇది నానమ్మ ముద్ద అని అంటూ ఆర్య అలా చెప్తూ ఇది మీ నాన్న ముద్ద అని అనేసి ఇక మళ్ళీ ఆగిపోయి ఇద్దరి ఫేసులు చూసి బాధపడి సరే ఇది నా ముద్ద అని అంటూ ఆర్య తినిపించేస్తాడు ఇద్దరికి తినిపిస్తూ ఉంటే అను అది చూసి చాలా మురిసిపోతూ సంతోషపడిపోతూ ఉంటుంది అందులో సుగుణమ్మ వాళ్ళందరూ ఉషా కూడా చూసి ఆనందంగా నవ్వుతూ ఉంటారు ఇక పిల్లలకి ఆర్య తినిపి నీళ్లు తాగిస్తాడు ఇక అయిపోయింది కదా స్కూల్ కి వెళ్దామా అని అంటే సరే ఫ్రెండ్ అని అంటూ ఇక అలా బ్యాగులు తీసుకొని రెడీ అయిపోతారు అక్కి ఇలా అంటూ ఉంటుంది ఫ్రెండ్ నన్ను ఉప్పు మూట మొయ్యవా అని అనేసరికి ఇక అప్పుడే సరే అని చెప్పి ఆర్య ఇలా భుజాల మీద వెనక నుంచి ఎత్తుకుంటాడు అక్కిని ఇక అలా ఎత్తుకొని అలా వెళ్తూ ఉంటారు బయటికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కిని వెనక నుంచి వెతుకుంటే ఇక తన మెడలో ఉన్న చైన్ ఇలా తన భుజం మీద పడుతుంది ఆర్య షర్ట్కి ఇక అలా పడితే ఇక అది చూసుకోకుండా ఆర్య అలా వెళ్తూ ఉంటాడు ఇక అను కూడా లోపల నుంచి పిల్లల్ని చూసి నవ్వుతూ ఉంటుంది ఇక అలా వెళ్ళిన తర్వాత బయట ఇక బైక్ దగ్గరికి వెళ్ళగానే పిల్లల్ని ఇలా కింద దించుతూ ఉంటాడు అక్కిని దించుతూ ఉన్నప్పుడు అక్కి మెల్లో ఉన్న లాకెట్ చైన్ ఆర్య షర్ట్కి పడిపోతుంది ఫ్రెండ్ ఇది నీ షర్ట్కి ఇరుక్కుపోయింది ఫ్రెండ్ అని అనేసరికి అవునా సరే నేను తీస్తానుడు అని అంటూ ఆర్య ఇలా తీయబోతూ ఉంటాడు అయినా సరే అది రాకపోవడంతో ఇది రావట్లేదే అని ఆర్య అంటూ ఉంటే ఉండన్నయ్య నేను తీస్తాను అనేసి ఉషా వెళ్ళిపోయి అది ఇలా తీస్తుంది తీసిన తర్వాత ఓపెన్ అయిపోయిందన్నయ్య అని అంటే సరే అని ఇక పిల్లల్ని ఇద్దరిని బైక్ మీద ఎక్కించుకొని ఆర్య వెళ్ళిపోతాడు ఆర్య అలా వెళ్తూ ఉంటే ఇక అప్పుడే దివ్య అను ఇద్దరు కలిసి షాపింగ్ మాల్కి బయలుదేరి వెళ్తారు బస్ స్టాండ్లో వెళ్ళి నిలబడగానే దిలీప్ వస్తాడు దివ్య లవర్ వచ్చేసరికి ఇక మన ఇద్దరం వెళ్ళాలి ఇలా నేను చెప్పాను కదా దానికోసం అంటే సరే అయితే అని అంటూ ఇప్పుడు ఆయన నేను షాప్కి వెళ్ళాలి కదా అంటే అప్పుడు అను అంటుంది దివ్య నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను అనేసరికి థ్యాంక్స్ రాధాకారు గారు అని అంటూ దివ్య తన బైక్ మీద వెళ్ళిపోతుంది ఆర్య ఏమో పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ సి బైక్ మీద అలా వస్తూ ఉంటాడు జోగమ్మ ఉదో అమ్మ ఉదో అని చెప్పి ఫస్ట్ జోగమ్మ అను వాళ్ళకి పరిచయం ఉన్న జోగమ్మ ఉంటుంది కదా ఆవిడ ఫస్ట్ రోడ్డు మీద అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఆర్య కూడా అలా వస్తూ ఉంటాడు బైక్ మీద ఇక అను బస్ స్టాండ్లో ఉంటుంది ఇక జోగమ్మ వస్తూ ఉంటుంది జోగమ్మ అనుని కలుస్తుందా లేదంటే ఆర్యకి ఎదురవుతుందా లేదంటే ఇద్దరిని ఒకేసారి కలుస్తుందా లేదంటే ఆర్యకి జోగమ్మ నిజం చెప్తూ ఉంటే అను వింటుందా లేదంటే అనుకే నిజం చెప్తుందా ఏం జరుగుతుందనేది జోగమ్మ ద్వారా అనూకి నిజం ఎప్పుడు తెలుస్తుంది ఆర్యని ఎప్పుడు కలుస్తుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్